మంచిర్యాల జిల్లా కన్నపల్లిలో కాల్పులు కలకలం రేపాయి. ఆస్తి కోసం అత్తారింట్లో అల్లుడు కాల్పులు జరిపాడు. రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు నరేందర్ అనే వ్యక్తి. అయితే గోడకు బుల్లెట్లు తగలడంతో ప్రమాదం తప్పింది. కాల్పుల తర్వాత నిందితుడు నరేందర్ పరారీలో ఉన్నాడు. అల్లుడు వచ్చిండు, బండాడ పెట్టిండు, నన్ను దగ్గర పిలిచిండు, నా కాళ్ళ మొక్కురా వదిలేస్తా అన్నాడు. కాళ్ళ మొక్కిన, ఇంకా కాళ్ళ మొక్కితే వదిలేదు లేదురా అన్నాడు అనుకున్నాడు. ఆడి కాళ్ళ బండ్ల పోయిండు, కోటర్ తెచ్చిండు. అరే ఇయాడికి నీకు ఇక ఇదే పోసుడు అన్నాడు. నేను తాగానన్నా, తాగానన్నాక నా నేను తాగే కాడికి నైంట్ కింద పారా పోసిండు. ఆ నైంట్ ఆడు అట్లనే పోసుకున్నాడు. ఇక పోసుకున్న తర్వాత ఇక మళ్ళీ పోయి మా చెల్లె పోయి ఏం చేసిండి అని పిస్తోల్ కొంట పోయి గూన అటు పక్కల గూన గోడేసి ఉన్నది. ఆ గోడ మీద పిస్తోల్ పెట్టింది. అంటే అద్దు చిన్న అన్న మా చెల్లె అన్నది. ఆ చెల్లె అన్న తర్వాత మళ్ళీ ఈడు రివర్స్ పోయిండు. మళ్ళీ ఇట్లా పట్టుకొని వచ్చిండు గన్ను. తలుపులు వేసిన ఇవన్నీ బెడియాలు వేసుకుంటా అటు పక్క నుండి ఇంటి వెనక మెట్లుండే. మెట్ల నుంచి కింది నుంచి జారుకుంటా మెల్లగా మా భార్య నేను పోయి ప్రాజెక్ట్ల పోయి దాగి ఉన్నాం. తెల్లారదాకా రెండు బుల్లెట్లు దెబ్బలు ఘనంగా ఇనొచ్చినాయి. ఘనంగా ఇనొచ్చినాక అబ్బాని ఏమమ్మా ఇద్దరు చెల్లెలు చచ్చిందనుకున్నా.